ప్రాసెస్ ఎలాగంటే ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు 10 ఏళ్ళు నెలకండి, 3 ఏళ్ళు ఏమో బండి పెట్రోల్కి, 3 ఏళ్ళు ఏమో హెల్పర్కి, 10 ఏళ్ళు మాకు డ్రైవర్లకి ఆర్డర్ సొంతం. 6 సంవత్సరాల అగ్రిమెంటు బండి, 6 సంవత్సరాల అగ్రిమెంటు మాకు 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 గవర్నమెంట్కి. తర్వాత 6 సంవత్సరాల తర్వాత మా బండి బండి మా పేరు మీద అండర్ అయిపోద్ది సార్. ఆ బండి దేనికి వాడే పని అవసరం లేదు, ఓన్లీ రైస్కి. కానీ జీవో టాకర్ ఉంటుంది, జీవో టాకర్ సహా ఉంటుంది. మన ఈ బండి ఎటు వెళ్ళినా తెలుస్తూ ఉంటుంది, ఏమి లాగిన్లు తెలుస్తూ ఉంటుంది. ఎటు వెళ్ళినా సరే మనం నెలకు 15 రోజుల్లో క్లోజ్ చేయాలి, 14-15 రోజుల్లో క్లోజ్ చేసేయాలి బియ్యం ఇవ్వటం. మాకు బాగా సంతోషంగా ఉంది. అంతకుముందు వ్యవసాయం చేసేవాడిని, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, బాగానే ఉంటుంది కూడా, చేసుకుంటాం శుభ్రంగా. నెలకు 15 రోజులు బియ్యం శుభ్రం ఇచ్చుకుంటాం, నెల పనులు చేసుకుంటాం, బాగానే ఉంటుంది. 15 రోజులు కదా సరిపోద్ది అనుకుంటున్నాం. ఇంక బియ్యం అవ్వలేదుగా, రేపు 2-3 రోజులు మా ట్రైనింగ్ కూడా ఉంది ఎండి గారి దగ్గర. ట్రైనింగ్ కూడా 4 రోజులు ఇస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత 2-3 నెలలు చేస్తాం. 10 రోజులే కదా నెలకి, 10 ఏళ్ళు కదా, చేసుకుంటాం, బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అప్పుడు గవర్నమెంట్ నిర్ణయం ఏం తీసుకుంటుందో దాన్ని బట్టి మేము ఫాలో అయిపోతాం సార్. ఇది ప్రాసెస్ గవర్నమెంట్ 60% కార్పొరేషన్ ద్వారా మాకు లోన్ ఇస్తుంది, 30% బ్యాంక్ లోన్ ఇస్తుంది. మేము ఆ 30% మేము కట్టుకోవాలి, 10% 62,200 మేము కట్టుకోవాలి. అది ఈ బ్యాంక్ ఇచ్చిన లోన్ మట్టికి మేము నెలవారీగా 3,000 రూపాయలు ఫైనాన్స్ వాయిదాల కింద ఈఎంఐ కట్టుకోవాలి. ఎస్ సార్, మాకు వచ్చేది 16,000 ఇస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చేది. 16,000లో 13,000 ఈఎంఐ కట్టవద్ది, అదే 3,000 ఈఎంఐ కట్టవద్ది, 13,000 ఆయిల్ కానీ మా జీతం కానీ 13,000 సార్. అంటే ఇంకా ఏ విషయం అనేది ఇంకా చెప్పలేదు. అంటే స్టాక్ పాయింట్ నుంచే వేసుకెళ్ళాలి, స్టాక్ పాయింట్ ఎక్కడనేది ఏంటనేది ఇంకా చెప్పలేదు, ఇంకా చెప్తారు. 15 రోజుకి వచ్చి 80 కార్డులు సార్, టోటల్గా వచ్చి 1400-1500 అట్లా వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. మా ప్రభుత్వంలో మాకు వెహికల్స్ రావటం అంటే చాలా ఇది. నేను డ్రైవర్ని, డ్రైవర్ని మాది మండవల్లి, మండవల్లి మండలం. లేదండి, అంటే మాకు వచ్చేసి 3 పంచాయతీలు ఇచ్చారు, 4 పంచాయతీలు ఇచ్చారండి. ఒక సచివాలయం, 2 సచివాలయాలు వచ్చినాయి. అంటే 2 సచివాలయాలు అంటే పూర్తిగా కాదు, ఒక సచివాలయం అయితే పూర్తిగా, 2వ సచివాలయంలో ఒక ఊరు యాడ్ చేశారండి. అంటే మేము కట్టింది అయితే 62,200 గవర్నమెంట్ బ్యాంకు, గవర్నమెంట్ మా జీతంలో అదే 16,000లో కట్టవద్దండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.